अंदर की नमस्कार वेलकम टू मई चैनल तेस कदा हारिक अक्का स्वप्न अक्का हाई चपंडी रोज आकूर स्पेषल आकूर कड़ाई अंटे विपरीत मैंने तिट्ल पड़ाई अक् वाल आकूर तुम्हारे फ्रेश वन वीक फ्रेश चूँ फ्रिज अक् वाले इधर निटर इंका मंच चिप्तर आकूर वारं रोजल निव उ आकूर नीटी असले सेंसिटिव గర్భిణీశ్రీలు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఆకూరలు రావడానికి రెడీ రావడానికి శరీరానికి
ఇంకా డైలీ ఒక 1 వీక్ లో 3 టైమ్స్ అయినా ఖచ్చితంగా ఆకుల అనేది వాడండి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ ఆకుకూరలో వారానికి ఆకుకూర ఖచ్చితంగా తినాలి. ఆకుకూర కళ్ళకు మంచిది, ఇంకా హెల్త్ కి అయితే ఫుల్ అన్ని రకాల సపోర్ట్ చేస్తారు కాబట్టి బయట ఆకుకూరల కంటే ఇంకేంటంటే ఆకుకూరలు పాడవకుండా ఇలా పేపర్ లో ఫోల్డ్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇలా కవర్లో మీ ఆకుకూరలన్నీ ఇంకా మీ దగ్గర ఇంకా ఏదో కవర్ ఉంటుంది చూడ, ఒక పాలిథిన్ కవర్, పాలిథిన్ కవర్ పెట్టేసి ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేస్తే మీకు ఆకుకూరలు అనేవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి? 1 వీక్. 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలు చెప్పండి అక్క. పచ్చిమిర్చి మూట పడేది తీయడానికి ఇబ్బంది కదా ఫస్ట్. ఆకుకూర అంటే ఒకసారి తీస్తాం, పచ్చిమిర్చి అంటే మాటి మాట తీసుకుంటాయి. మాటి మాటి తీసుకుంటాం, అందులో ఇందులో వెయ్యాలి కాబట్టి ఇట్లా కట్టుకోవడం టేస్ట్. అదే ఆకుకూర అంటే ఒక్కసారి తరిగేస్తాం కాబట్టి పోతుంది. పచ్చిమిర్చి అంటే పాగలింది ఒకసారి పెట్టుకొని కుళ్ళుకునే ఒక ఈ తొక్కలు తీస్తే పచ్చిమిర్చి వారం వారం రోజులు ఫ్రెష్ ఉంటాయి. ఈ తొక్కలు చూడండి, వాడిపోయిన పచ్చిమిరపకాయలు అన్ని కొంచెం శ్రమ అనుకోవద్దు. శ్రమ అనుకుంటే పర్యాలి పచ్చిమిరపకాయలు ముద్ద కూడా చేసుకుని పెట్టుకుంటాం. పేస్ట్ బాగుంది అన్ని వేసేసి చిన్న చిన్న అన్ని వేసి ఆయిల్ వేసుకొని పెట్టాలి. పచ్చిమి కాకుండా కొంచెం నూనె వేసి కొట్టాలి. జీలకర్ర వేసుకున్నా మంచిగుంటది. జీలకర్ర వేసేసి కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ కావాలంటే మీరు ఏం చేయండి, జీలకర్ర వేసి ఆయిల్ జీలకర్ర సాల్ట్ సాల్ట్ వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. కావాలంటే పెళ్లి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వేసుకుని పచ్చడి పచ్చడి కూడా పెట్టుకోండి. చపాతీలో అప్పటికప్పుడు ఇంకా ఉల్లిపాయలు జీలకర్ర వేసి వేసేదాన్ని చాలా మంచిగా ఉంటుంది. ఆకుకూరలు పచ్చిమిరపకాయలు క్లీన్ అండ్ గ్రీన్ ఈరోజు స్పెషల్ చెప్తాను అనేసి పిలిచి మాకు పని పెట్టిస్తుంది. అవును మళ్ళా హెల్ప్ చేస్తారు కదా, ఇద్దరు అక్కలు ఉన్నారు ఎందుకు మళ్ళా చిన్న చిన్న హెల్ప్ చేయాలి. ఇట్లా మిర్చి ఇట్లా మంచిగా సాఫ్ గా వేసుకుని లేదంటే న్యూస్ పేపర్ లో అయినా సరే వేసుకుంటే న్యూస్ పేపర్ లో పెట్టుకున్నా ఓకే. న్యూస్ పేపర్ లో ఒకసారి గట్టి చూస్తారా అక్క ఇవి మిర్చి కూడా? ఏమో అవసరం లేదు. మిర్చి అయితే ఒకవేళ అయితేనేమో ఇలా తొడమలు తీసి ఇలా కట్టి పెట్టుకోండి. ఆకుకూరలు అయితేనేమో న్యూస్ పేపర్ లో చుట్టూ పెట్టుకోండి. ఇలా చేసుకుంటాక 1 వీక్ అయినా ఫ్రెష్ ఉంటాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా మీకు ఆకుకూరలు ఏంటంటే వాడిపోకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్ లో కొంచెం శ్రమ అనుకోకుండా వేరు పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆకుకూరలు మీకు నచ్చినట్లయితే.